Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan lo ee marpu deeniki sanketam? Pawan Kalyan matram oka nirnayaniki vachinatle kanapadutondi. Ippudu kaakapoyina eppudaina taanu mukhyamantri avutanani ayana gattiga namuthunnaru. పొత్తుల కోసం పాకులాడకుండ జనంలోకి వెళ్లి అత్యధిక స్థానాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మండపేటలో జరిగిన బహిరంగ సభలో కూడా అభ్యర్థులు ఎవరైనా వారిని కాకుండా పవన్ కళ్యాణ్ చూడమని ఆయన కోరడం వెనుక కూడా అదే అర్థం దాగి ఉంది. 2024లో జనసేనకు అధికారం ఇవ్వాలని ఆయన కోరుతున్నా ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన నిర్ణయాన్ని వారికే వదిలేస్తున్నారు. గత కొద్ది నెలలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నా తనను నమ్మమని ఆయన కోరుతున్నారు. అవసరమైతే 2008 నుంచి తన రాజకీయ వ్యవహార శైలిని పరిశీలించమని పవన్ కళ్యాణ్ ప్రజలను కోరుతున్నారు. గత ఎన్నికలలో తాను 2 చోట్ల ఓటమి పాలయ్యానని అయినా తాను ప్రజా సమస్యల కోసమే పోరాడుతున్నానన్న సంకేతాలను ప్రజల్లోకి పంపుతున్నారు. ఒక రకంగా సింపతీని క్రియేట్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. మరోవైపు గతంలో ఆయన తన ఉపన్యాసాల్లో టీడీపీ గురించి ప్రస్తావించేవారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఊసే ఎత్తడం లేదు, తనను మాత్రమే గెలిపించాలని కోరుతున్నారు. అటు విమర్శలు చేయడం లేదు, ఇటు పొత్తుల అంశాన్ని కూడా ప్రస్తావించడం లేదు. అది రాయలసీమ అయినా కోస్తాంధ్రలోనైనా తూర్పుగోదావరి జిల్లాలోనైనా ఆయన పార్టీ ఆవిర్భావ సభలో చెప్పినట్లు వైసీపీ వ్యతిరేక ఓట్లన్నీ ఏకం చేస్తానని చెప్పడం లేదు. తన పార్టీని గెలిపిస్తారో లేదో మీరే ఆలోచించుకోవాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్లు ఇచ్చారు. 1 జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, 2 బీజేపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, 3 ఆప్షన్ జనసేన బీజేపీ టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. కానీ పవన్ ఇప్పుడు 1 ఆప్షన్నే ఎంచుకున్నట్లు కనపడుతోంది. అది తొలి ఆప్షన్ మాత్రమే. ఆయన ధోరణి ప్రసంగాల తీరు చూస్తూ ఉంటే ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు కనపడుతోంది. అప్పుడే తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోగలనని, పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా అందులో బాసిజం ఉంటుందని, తమ మాట ఎంతవరకు చెల్లుతోందన్న ఆలోచనకు ఆయన వచ్చినట్లున్నారు. అందుకే ఎప్పటికైనా జనసేన అధికారంలోకి రాకపోదా అన్న ఆశతో ఉన్నారు.